సో వెల్కమ్ టు కేజీటూపీజీ అలర్స్ యూట్యూబ్ ఛానల్. సో 12వ తరగతి ఫలితాల గురించి అయితే ఒక అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో నేను ఆ అప్డేట్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సంగతి అయితే మీకు అందరికీ తెలిసిందనమాట. సో సిబిఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో నేడు వాదనలు అయితే జరిగినాయి అనమాట. సో ఈ సందర్భంగా 12వ తరగతి మార్కులను గణించే విధానాన్ని సిబిఎస్ఈ సుప్రీంకోర్టుకు అయితే అందజేసింది అనమాట. సో అదేంటంటే, 12వ తరగతి మార్కుల నిర్ధారణ విధానాన్ని సిబిఎస్ఈ ప్రకటించింది. 10, 11 తరగతి మార్కుల ఆధారంగా అదేవిధంగా 12వ తరగతి మార్కులను అయితే ఇవ్వనున్నట్టయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో అది ఏ విధంగా అయితే చూద్దాం. సో కాగా 30 30 30 ఈస్ట్ 30 ఈస్ట్ 40 40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్టు అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో అది ఏ విధంగా కేటాయించినట్టయితే మీకు చెప్తాను. సో ఇందుకు సంబంధించిన మార్కుల ప్రణాళికలను సిబిఎస్ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకి అయితే సమర్పించింది. సో ఇందులో 10, 11 తరగతుల మార్కుల నుంచి 30% వేటేజీని అయితే తీసుకుంటారన్నమాట. సో 12వ తరగతి టర్మ్ పరీక్షల నుంచి 40% వేటేజీని అయితే వీళ్ళైతే ఇవ్వని ఉన్నారు. సో టెన్త్లో అయితే 10వ తరగతికి సంబంధించిన 5 పేపర్లకు సంబంధించి, అంటే ఏదైతే 5 పేపర్లు మీకు అత్యధిక మార్కులు వస్తాయో 5 పేపర్లు ఒక 3 పేపర్లు తీసుకొని వాటి ఆధారంగా అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కుల ఆధారంగా దాంట్లో ఒక 30%ని, అదేవిధంగా 10th 30%ని, అదేవిధంగా 12th టర్మ్ పరీక్షలు అయితే పెట్టారు కదా, ఆ పరీక్షల ఆధారంగా ఒక 40% వీటేజ్ని ఈ వీటి ఆధారంగా, అంటే 30 ఈస్ట్ 30 ఈస్ట్ 40 ఫార్ములా ఆధారంగా అయితే మీ యొక్క ఇంటర్ ఫలితాలు అయితే ఇంకొక మా అంటే ఒక 1 వీక్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే పరీక్షల ఫలితాలు అయితే వస్తాయన్నమాట. సో ఇదనమాట అప్డేటెడ్ న్యూస్. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.